కేంద్రం నిధులపై అమిత్ షావి అబద్ధాలు నేను చెప్పింది తప్పైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తా లేకుంటే ఆయన ముక్కు నీళ్లకు రాస్తారా మంత్రి కేటీఆర్ నీ కుటుంబం మాట తప్పితే ఎన్నికి పోదు కదా మాట చెప్తే ఎన్నికి బోదుగా తల నరుకుంటారు కానీ మీరు ఎన్నికి పోరు మీ అయ్యా ఇప్పటికే వంద సార్లు నరుకున్నాడు మీ అయ్యా ఇవో నీవు వచ్చినావు ఇప్పుడు మీ అయ్యా చెప్పిండి 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 చెప్పిండు ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది కదా వాళ్ళ అయ్యా చెప్పిన అబద్ధాలు ఏడేండ్లు ఇన్నారు అయిపోయింది ఈయన ఇంతే అంటాడు వాళ్ళకి అర్థమైంది తండ్రి కొడుకులకు అరే నేను ఇందేంట్లో అబద్ధాలు చెప్పినా తెలంగాణ ప్రజలు మోసం చేస్తూ వచ్చినా ఇక నా అబద్ధాల నంబర్ నువ్వు దిగురా అన్నాడు ఇప్పుడు కొడుకు దిగిండు ఇప్పుడు కొడుకు దిగిండు కొడుకు దిగి కొడుకు చెప్తున్నాడు ఇక స్టార్ట్ చేసిండు కొడుకు అబద్ధాలు చెప్పడం ఈయన మంత్రి పదవికి రాజీనామా చేస్తాడట డ్రగ్స్ టెస్ట్కు రమ్మంటేనే నువ్వు పారిపోయినోడు నువ్వు డ్రగ్స్ టెస్ట్కు సవాల్ చేసి నా రక్తం ఇస్తా నా లివర్ ఇస్తా నా ఎంట్రీకి ఇస్తా అని చెప్పేసి పోయినోడో నువ్వు నీ నీవు రాజీనామా చేస్తావా ఎన్నిసార్లు రాయినాయి వీటిలో ఇట్లా పొట్టి వ్యవసాయం మీద సవాలు చేస్తే పారిపోతివి డ్రగ్స్ మీద సవాలు చేస్తే పారిపోతివి తప్పు ట్వీట్లు చేస్తావు నీ నీ మాటకు లెక్కలేదు నీకు లెక్కలేదు ఏది పడితే అది మాట్లాడుతావు నువ్వు దేశంలో ఏ కాంగ్రెస్ ప్రధాని ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్లలో తీసుకొచ్చారు ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ పేరుతో పార్టీ అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామంటూ తప్పుడు ప్రచారం చేశారు వారి అధికారంలో ఉన్న యాభై ఏళ్లలో వాటిని ఎందుకు అమలు చేయలేదు చేసినప్పుడు కేసీఆర్ నీకు కూడా లోన్ మాఫీ అయింది నీకు కూడా నీకు కూడా రైతు రుణమాఫీ జరిగింది ఒకసారి ఎన్నికెళ్ళి చెక్ చేసుకో నువ్వు నువ్వు పట్నంలో అప్పుడు అమెరికాలో ఉన్నావు నువ్వు అప్పుడు నీకు తెలియదేమో మీ అయ్యాని అడుగు కాంగ్రెస్ పార్టీ చేసిన రుణమాఫీలో నీకు కూడా లాభం జరిగింది ఆ యాభై ఏళ్ళలో చేసింది నువ్వు అమెరికాలో ఉంటావు అప్పుడు తెలియదు పాపం నీకు వ్యవసాయము భూములు లోన్లు అంటే తెలియదు నీకు మీ అయ్యని అడుగు అయ్యా నా పేరు మీద భూమి ఉన్నది కదా భూమికి రుణమాఫీ జరిగిందా కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు ఆ రోజు అని అడుగు తెలుస్తుంది రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిలో అవకాశం నుంచి ఊడిపడినట్లు ఆకాశం నుంచి ఊడిపడినట్లు మాట్లాడతారు రాష్ట్రం ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు చీకొడతారని గత్యంతరం లేక ఇచ్చారే తప్ప మర్యాదగా ఇవ్వలేదు ఇక్కడ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఓ వ్యక్తి బ్లాక్ మెయిల్ దందాలు పాల్పడతారు ఆ మనిషిది ఐరన్ లెగ్ ఏదే ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడింటాడు ఆ పార్టీ సీఎంను ఆగం చేశారు ఇప్పుడు కాంగ్రెస్ను నాశనం చేయడానికి అస్తం పార్టీలో చేరారు కేంద్రం పద్నాలుగు వందల కోట్లు ఇవ్వాలి గల్లాపట్టి కేంద్రం నుంచి ఆ బిల్లులు సర్పంచులు వసూలు చేయాలని చెప్పేసి ఆ కేటీఆర్ నిన్న మాట్లాడిన మాటల్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది సరే సర్పంచులది మాట్లాడుకుందాం నువ్వు ఏదో అమాయకులకు పాకు పెన్షన్లు తీసుకునే వాళ్ళకి చెప్పినట్లు అబద్దాలు సర్పంచ్లకు చెప్తే నమ్మది కానీ సర్పంచులకు ఎవరు బిల్లులు బాకీ ఉన్నారు నిన్న సిగ్గు లేకుండా కోజ్గిలో మాట్లాడతాడు సర్పంచ్ సోదరులారా మీరెవరిని నమ్మకండి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి మీకు బాకీలు ఉన్నాయి మేము ఇవ్వాల్సినవి కావు మేము ఇవ్వాల్సినవి కావు ఎంత ఎంత రెండు నాలుకలు ఉంటాయి కేటీఆర్ నీకంటే అంటే నీకు అవగాహన లోపమా లేకపోతే ఏది భారత నీకు అహంకారం ఎక్కువ నీ మాటల్లో నీ ముఖ కవలికల్లో అది తెలుస్తుంది నీకు అహంకారం విపరీతమైన అహంకారం ఇక ఈ తెలంగాణ ఉన్న రోజుల్లో నేనే అధికారంలో ఉంటా అన్నంత అహంకారం ఉంటుంది నిన్న ఒక ఒక పక్క ఏమంటాడు నేను అద్భుతంగా పనిచేస్తున్న శ్మశాన వాటికలు మేమే కట్టిస్తున్న ఇంతకుముందు ఉండే నా శ్మశాన వాటికలు ఇప్పుడు ఊరికో శ్మశాన వాటిక కట్టిస్తున్న ఘనత మాదే అంటాడు ఒక్క శ్మశాన వాటిక కూడా బిల్లు రాలేదు ఆ శ్మశాన వాటిక బిల్లు ఎందుకు రాలేదంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి బిల్లు అంటాడు ఏం కేటీఆర్ ఓసులుండే మాట్లాడుతున్నావా నువ్వు శ్మశాన వాటిక కట్టించిన క్రెడిట్ ఏమో నీది దానికి బిల్లులు ఎందుకు రాలేవరా స్వామి అంటే కేంద్ర ప్రభుత్వం ఇయ్యలేదు కాబట్టి రాలేదు మరి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడు శ్మశాన వాటిక కట్టించింది కేంద్ర ప్రభుత్వం అవుతుంది కదా నీ ఖాతాలో ఎట్లా పడుతుంది అది అన్నీ వదిలేసి మాట్లాడివు నిన్న కోజిగులు అయితే నోరు తెరిస్తే అబద్ధమై మాట్లాడుతీవి శ్మశాన వాటికి కట్టించిన అని గప్పుడే చెప్తీవి మళ్ళీ ఎంబడే సర్పంచ్లకు బిల్లులు రాలేవంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి సర్పంచ్లకు బిల్లులు రాలేవంటివి అంటేవి ఏదో ఒకటి నిజం ఉండాలి కదా దాంట్లో నువ్వు శ్మశాన వాటికి కట్టించిందన్న నిజం ఉండాలి కేంద్ర ప్రభుత్వం బిల్లులు ఇవ్వందన్న నిజం ఉండాలి రెండు అబద్ధాలు నువ్వే మాట్లాడుతీవి ఒకటే స్టేజ్ మీద ఒకటే స్పీచ్లా నీ కుటుంబానికి నీ అయ్యకు నీకేదో అవుతుంది ఇంతలా మాట్లాడడం ఇంకెవ్వరి వల్ల కాదు ఇంతలా నాల్క మడితేయడము ఎటు భర్త్ అటు తిప్పడం నాలుక నీకు నీ అయ్యాక తప్ప ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాదు నిన్న కూడా కోజ్గిలో మాట్లాడిన స్పీచ్ స్పీచ్ఓసారి నుండి కోడంగల్ నియోజకవర్గం కోజ్గిలో మాట్లాడింది అన్నీ చెప్పుకుంటూ వచ్చిండు శ్మశాన వాటికలు కట్టినాం మేము హరితాహారం పెట్టినాం మేము రోడ్లు వేసినాం మేము అన్నీ మేమే చేసినామని చెప్పుకుంటూ వచ్చిండు వాటికి బిల్లులు ఎందుకు రాలేవు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా అన్నదానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి బిల్లులు రాలేవు అంటాడు అదే ఇవన్నీ నువ్వు చేసినప్పుడు నువ్వు ఇవ్వాలి కదా బిల్లులు పని నేను చేసిన అన్నీ నువ్వు చెప్తున్నప్పుడు నువ్వు కదా బిల్లులు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది బిల్లులు పోనీ కేంద్ర ప్రభుత్వం బిల్లులు బాకీ ఉంది అనుకుందాం మరి ఈ పనులని చేయించింది కేంద్ర ప్రభుత్వం కదా ఈ రాష్ట్ర బీజేపీ నేతలు కూడా యోగీసోట్టు ఏవీ చెప్పుకోరు వాళ్ళు వాళ్ళు ఏం పని చేస్తున్నారో చెప్పుకునికే వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు వాళ్ళు ఎప్పుడు హిందూ ముస్లిం పంచాయితీ తప్ప అరే మా కేంద్ర ప్రభుత్వం ఈ పైసలు ఇస్తుంది యోగి పని మేము చేసినాము ఈ పని మీద చెప్పుకోవడానికి ప్రజల్లో చెప్పుకోవడానికి వాళ్ళకి చేతనైతే లేదు ఆ చేతగంతన్ని కేటీఆర్ రాసుంటాడు నార్త నాలుక మడత పెట్టేటోడు ఎట్లా పడితే అట్లా వాడుకుంటున్నాడు దాన్ని